హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. నా పేరు వివేక్. ఈ వీడియోలో ఈజ్ లవ్ ఎనఫ్ సార్ అనే మూవీ నేను చూశాను. ఈ మూవీ ద్వారా నేను కొన్ని నేర్చుకున్నాను. సో నేను అవేంటి అనేది చెప్తాను, ఎందుకంటే నా ఛానల్లో కూడా లైక్ యూనో అప్కమింగ్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఆర్ రైటర్స్ కానీ ఫాలో అవుతున్నారు కదా, మీకు కూడా ఏమైనా ఉపయోగపడొచ్చని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చూడండి మీరు. వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ ఈ సినిమా గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను, దాని తర్వాత నాకు ఏంటి నచ్చింది, నేనేం నేర్చుకున్నాను అనేది కూడా చెప్తాను. నేను ఈ సినిమా వచ్చేసి 2018లో వచ్చింది. ఇది థియేటర్లో అంత గొప్పగా ఆడలేదు, అంటే నాకు ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ మూవీ ఆల్సో. తర్వాత చూసిన తర్వాత నేను పోయి రీసెర్చ్ చేశాను దీని గురించి. సో 2018లో వచ్చింది అండ్ థియేటర్లో ఆడలేదు. ఇది కొన్ని ఆర్టికల్స్ చదివినప్పుడు ఏముందంటే ఇది ఆస్కర్ కంటెండర్ కూడా అయ్యింది ఈ మూవీ అని వచ్చిందనమాట, కొన్ని ఆర్టికల్స్ ఉంటే చదివాను అనమాట. సో నేను ఇది ఈ వారమే రిలీజ్ అయింది ఇది నెట్ఫ్లిక్స్లో. సో అందులో టాప్లో ఉంటే ఏదో అవార్డు ఉంది అని అంటే చూశాను అనమాట. నేను మూవీ చూసిన తర్వాత నాకు కొన్ని విషయాలు అంటే నేర్చుకున్నాను మూవీ చూసిన తర్వాత. సో ఈ సినిమా కథ అంటే ఒక బ్రీఫ్గా చెప్తాను నేను మీకు. ఈ సినిమా కథ ఏంటంటే రత్న అనే ఒక అమ్మాయి, లైక్ యూనో తిను ఏంటంటే ఒక పని మనిషి, తిను అశ్విన్ అనే లైక్ యూనో ఒక వ్యక్తి దగ్గర, అంటే తిను ఒక అపార్ట్మెంటులో ఉంటాడనమాట బాంబేలో, లైక్ యూనో హై రేజ్డ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, లగ్జరీ అపార్ట్మెంటు. సో తిను కూడా ఏంటంటే తన మ్యారేజ్ బ్రేక్ అవుతుంది, ఒక్కడే ఉంటుంటాడు అపార్ట్మెంట్లో. సో తిను ఒక పని మనిషిగా ఆ ఇంట్లో ఉంటుందన్నమాట. తనకి వంట చేయడం కానీ ఇల్లు తుడవడం ఇలాంటివన్నీ కూడా ఒక ఇంటి పనులన్నీ చేస్తుంటుందన్నమాట. కానీ రత్నకి ఏంటంటే ఒక ప్యాషన్ ఉంటుంది, తనకి ఒక ఫ్యాషన్ డిజైన్ కావాలి, అందుకని తను చిన్న ఊరు నుంచి ముంబైకి వస్తుందన్నమాట తను. సో ఈ కెరియర్ కూడా లైక్ యూనో పర్సూ చేసుకోవడానికి ఏంటంటే తన పర్మిషన్ తీసుకుంటుంది, అశ్విన్ దగ్గర పర్మిషన్ తీసుకొని మెల్లగా స్టార్ట్ చేద్దామని చూస్తుందన్నమాట. బట్ కొన్నిసార్లు హ్యూమిలేట్ అవుతుంది, బట్ అశ్విన్ తినకు సపోర్ట్ చేస్తాడు, ఈ పని మనిషి అయినా కూడా తినకు సపోర్ట్ చేస్తుంటాడు అనమాట. ఇంకా మిగతా కథ ఏంటంటే అశ్విన్ తినని ఇష్టపడుతుంటాడు యాక్చువల్లీ. సో ఇంకా ఈ అంటే తిను ప్యాషన్ అంటే ఏదైతే అనుకున్నదో అచీవ్ చేసిందా, లైక్ అశ్విన్ కూడా తన ప్రేమని అంటే తను ఇష్టపడుతుంటాడు కదా, రత్న కూడా తనని ఇష్టపడ్డదా, వీళ్ళిద్దరు ప్రేమ ఏంటనేది మిగతా కథ అనమాట ఇదంతా. సో అది ఈ అంటే ఈ ఇద్దరి మధ్యలో ఏదైతే కెమిస్ట్రీ చూపెట్టిండ్రో ఇట్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. నా వర్క్ అయితే పర్సనల్గా ద వే దే హావ్ రిటన్ లైక్ ఇట్స్ బ్యూటిఫుల్ అనిపించింది. అంటే ఒక రైటర్గా మీరు చూస్తే అంటే మనకు ఒక 2 అవర్స్ కథ రాయాలంటే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది అనమాట. అది ఒక ఇదిగా అంటే అది కూడా ఏంటంటే దీంట్లో ఏంటంటే ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ మనకి ఎట్లా అంటే చూస్తుంటే అది సింపుల్గా ఉంటుంది, ప్లస్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, అలా సాగుతూ ఉంటుంది అనమాట కథ. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, అంటే ద వే దట్స్ రిటన్ లైక్ యూనో ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. అంటే తన ప్యాషన్ కూడా ఉంటుంది, ఆ ప్యాషన్ లైక్ యూనో తను ఎలా ఫీల్ అవుతుంది, చిన్న చిన్న వాటికి హ్యూమిలేట్ అయినప్పుడు అది ఎలా చూపెట్టారు, ఇవన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్గా రాశారు. నా వరకు అయితే ఒక ఇంట్రెస్టింగ్గా రాశారు, అంటే రాయడం ఇట్ సెల్ఫ్ లైక్ యూనో ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. దాని తర్వాత ఇందులో పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలంటే త్రిలోత్తమ తను ఎవరైతే ఫీమేల్ ఆర్టిస్టో తను ఒక పని మనిషికి ఎంత బ్యూటిఫుల్గా చేసిందంటే అసలు అది చూస్తున్నప్పుడు నాకు అంత సినిమా అంతా కూడా ఒక పని మనిషిలాగానే అనిపించింది. ఒక కెమిస్ట్రీ లైక్ ఒక పని మనిషి అండ్ ఓనర్ మధ్యలో ఇది ఏదైతే రిలేషన్ అంటే ఓ కెమిస్ట్రీ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిరో అది ఒక బ్యూటిఫుల్గా ఉందన్నమాట లైక్ ద ఎస్టాబ్లిష్డ్ అండ్ తర్వాత లైక్ సినిమా కథ సాగుతుంటే. సో ఆ రెండు పాత్రలు చూపెట్టుకుంటే వెళ్ళింది ఒక బ్యూటిఫుల్గా ఉందన్నమాట యాక్చువల్లీ. అంటే ఇలాంటివి రాయడం కష్టం. సో నాకు అదే నా ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రాయడం అనేది లైక్ యూనో ఇందులో చూడండి ఎలా రాశారనేది, రెండే పాత్రలు ఉంటాయి, రెండు పాత్రలు ఎంత బ్యూటిఫుల్గా రాశారనేది, ఆ పాత్ర లైక్ యూనో ఒక్కొక్క సీన్ ఎలా రాశారనేది చూసుకోండి ఒకసారి ఆ స్క్రీన్ ప్లే కానీ. ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటర్న్ అనమాట, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రీన్ ప్లే ఇది. తర్వాత వచ్చేసి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా నేను నా ఛానళ్ళలో చెప్తుంటాను, ఆర్టిస్ట్ లైక్ యూనో యూ హ్యావ్ టు లెర్న్ లైక్ యూనో ఇలాంటి పాత్రలు చూసి నేర్చుకోండి లైక్ యూనో ఈ అమ్మాయి పాత్ర ఏదైతే ఉందో పర్టికులర్గా. నేను నాకు కొంతమంది అంటే ఛానల్ ద్వారా కొంతమంది పరిచయం అయ్యారు, వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టాను ఈ పాత్రలు చూడమని అమ్మాయిలకి. సో ఆ పాత్ర చూడండి తను ఎంత ఓన్ చేసుకొని చేస్తుందంటే ఒక పని మనిషి అంటే మనం అందులో రియల్గా ఆ పని మనిషి అన్నట్టే బిలీవ్ చేస్తాం అనమాట, అలా పాత్ర చేసింది తను.
ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్గా చేసింది తను. లైక్ యూనో మనము చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి, అంటే మనం ఏంటంటే యాక్టింగ్ చేసినప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు చూస్తుంటాం, కొన్ని సినిమాలలో చూస్తుంటాం కదా, కొంచెం అంత నాచురల్గా అనిపించదు. ఇంట్లో చూసినప్పుడు ఏంటంటే ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ యూనో ఒక ఓనర్ వచ్చినప్పుడు ఒక పని మనిషి ఎలా అంటే తన తలదించుకొని, ఆర్ లైక్ యూనో డైరెక్ట్ ఫేస్ చూడకుండా, ఆర్ ప్లే అంటే ఒక ఫుడ్ సర్వ్ చేసినప్పుడు కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి కానీ, తను ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో ఇట్స్ బ్యూటిఫుల్లీ గివన్ అనమాట. సో దట్స్ వాట్ ఐ సజెస్ట్, లైక్ యూనో ఇదేంటంటే ఒక అమ్మాయి మీరు ఇలాంటి పాత్రలు అంటే మీ యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటే చూడండి, అంటే ప్రాక్టీస్ చేయండి, లైక్ హౌ షీ డిడ్ అబ్జర్వ్ చేయండి, తను ఎలా ఓన్ చేసుకుంది ఆ క్యారెక్టర్, ఎలా ఓన్ చేసుకొని ఆ చిన్న చిన్న ఎలా చెప్పింది. స్పెషల్గా ఒక ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ చూడండి. యాక్చువల్లీ లైక్ ఒకటి ఏంటంటే తను ఒక డ్రెస్ వేసుకొని మిర్రర్ ముందు నిల్చుంది అనమాట, నిల్చుంటుంది. నిల్చున్న తర్వాత తను ఓనర్ వచ్చిన తర్వాత ఆయన బెడ్రూమ్లో అనమాట ఇది, చూసిన తర్వాత తను సడన్గా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తనతోనే కాన్వర్సేషన్ ఉంటుంది, తర్వాత అది చూడండి, అది తను ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెషన్ చేసిందంటే, అంటే ఒక ఓనర్ ముందు లైక్ యూనో తను ఎంత ఫీల్ అవుతుంది ఏంటనేది అది మనకు తెలిసిపోతుంది అక్కడ యాక్టింగ్, తను యాక్టింగ్ చేసింది అదంతా కూడా. సో ఈ ఈ ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక బ్యూటిఫుల్గా రాసినాయి అన్నమాట. సో దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ యూనో ఎంత మనకు క్యారెక్టర్స్ రాయాలంటే డెవలప్ చేయాలంటే చాలా కష్టం అవుతుంటుంది అనమాట. సో నాకు ఇది అనిపించింది, వీరిద్దరి మధ్యలో ఎంత బ్యూటిఫుల్గా రాశారు, సింపుల్గా ఇద్దరు క్యారెక్టర్సే కదా, ఎంత ఇదిగా రాసుకుంటూ వెళ్ళారు, అది కూడా 2 అవర్స్ ఉంది అని. మళ్ళీ లాస్ట్లో చూసినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది ఇందులో. సో నేను అదే అబ్జర్వ్ చేశాను అనమాట, ఇది ఏంటంటే మనకు ఎమోషన్ అనేది ఒక ఆర్టిస్ట్ చెయ్యాలి, దాంట్లో సినిమాటోగ్రఫీ క్యాప్చర్ చేయాలి, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెంట్ అనమాట. ఈ మూడు కలిపితేనే మనకు చూసిన ఆడియన్స్కి అది కనెక్ట్ అయ్యి ఎమోషన్ ఫీల్ అవుతాం. సో ఇందులో ఏది ఎక్కడ ఇది కాకపోయినా కూడా ఒక ఆడియన్స్గా ఫీల్ కాము. సో ఇందులో ఏంటంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ లైక్ యూనో ఒక ఒక పని మనిషి అనేది ఆ పాత్ర, అంటే వాళ్ళు ఎంత చిన్న చిన్న వాటికి ఎంత ఇదవుతారు అనేది కూడా చూపెట్టుకుంటూ వచ్చాడనమాట. ఆ లాస్ట్లో ఏదైతే చూపిస్తాడో మనకి ఆ ఎమోషన్ మనకి ఆ ఎమోషన్ కనెక్ట్ అయిపోతాం అనమాట. సో దట్స్ ద మెయిన్ థింగ్, లైక్ యూనో ఒక ఒక స్టోరీ రాసినప్పుడు ఏంటంటే ఆ ఎమోషన్ కనెక్ట్ కాగలగాలి, లైక్ ఎంత రాసినా కూడా లాస్ట్కి అది కనెక్ట్ కాకపోతే ఏం చేయలేం. సో అలాంటిది నాకు లాస్ట్లో తను ఏదైతే ఫీల్ అయ్యింది అది చూపిస్తారో లాస్ట్లో, అది బ్యూటిఫుల్గా అంటే నాకు చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట. సో అది నేను చాలా అబ్జర్వ్ చేశాను, అది ఎలా కనెక్ట్ చేశారు అని చూస్తే అది తను యాక్టింగ్ ఒకటి, రెండోది ఆ సినిమాటోగ్రఫీ ఒకటి, మూడోది దానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏంటంటే దీంట్లో డిఫరెంట్గా ఒక ఫ్లూట్ యూజ్ చేశారు, ఫ్లూటు అండ్ పియానో ఈ రెండింటి మీద కొంచెం అంటే ఇంకో వేరే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశారు. బట్ అట్లీస్ట్ నా వరకు నేను అబ్జర్వ్ చేసుకుంది ఏంటంటే ఓకే ఇవి కలిపితే మనకి బాగా ఎమోషన్ పండొచ్చు అనేది ఒక బాగా అబ్జర్వ్ చేశాను అనమాట. సో ఇలాంటి అబ్జర్వేషన్ మనం పెట్టుకోవాలి, మనం పెట్టుకున్నప్పుడు మనకి ఒక ఎమోషన్ రాసుకున్నప్పుడు కానీ ఇవన్నీ కలిపితేనే మనకు ఒక ఎమోషన్ వస్తుంది అనమాట. సో దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్. సో అందుకని నేను ఈ ఛానల్ ద్వారా చెప్తుంది ఏంటంటే లైక్ యూనో ఐ మీన్ చాలామంది ఇప్పుడు ఓన్లీ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ఇలా ఫాలో అవుతున్నారు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే సి మనం ఎప్పుడే కానీ ఇదేంటంటే ఒక ఇండిపెండెంట్ ఫిలిం, ఇండిపెండెంట్ ఫిలింలలో మనం నేర్చుకోవాల్సింది అంటే సివి బిజినెస్ పరంగా అంత పెద్ద అదే మెయిన్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అంత బిజినెస్ కాలేదు, దట్స్ ద మెయిన్ రీజన్. ఇవేంటంటే బిజినెస్ పరంగా కొంచెం ఇదిగా అంటే కొన్ని ఆడ అవుతారు ఇంకా కానీ, బట్ వీటి వల్ల మనలాంటి వాళ్ళు లైక్ ఒక రైటర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ నేర్చుకునే చాలా ఉంటాయి. ఇవి తీసుకొని తర్వాత మీరు కమర్షియల్గా రాసుకుంటారా, అప్పుడు రాసినప్పుడు ఎలా రాసుకోవాలి ఏంటనేది అది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ నేర్చుకోవడం వరకు ఇలాంటి వాటిలలో నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో నేను అలా అది నాకు ఈ సినిమా ద్వారా అబ్జర్వ్ చేసింది అది అనమాట. నాకు పర్టికులర్గా వీళ్ళ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఆర్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఒక ఒక బ్యాలెన్స్డ్గా లైక్ రాసి ఒక స్మూత్గా అంటే ఈ చాలా బాగా రాశారు ఇవన్నీ కూడా. సో నాకు నేను పర్టికులర్గా లైక్ ఇవి బాగా అబ్జర్వ్ చేశాను ఈ సినిమాలు, అంటే మళ్ళీ ఒకసారి కూడా చూశాను నేను ఈ సినిమా, బట్ ఇంకొకసారి కూడా చూస్తాను అంటే ఇది కపుల్ ఆఫ్ టైమ్ చూస్తాను నేను. లైక్ ఐ లైక్ సో మచ్ అనమాట, లైక్ ఓకే క్యారెక్టర్స్ని ఇలా ఎస్టాబ్లిష్ చేయాలి, కొన్ని ఇలా ఉంటాయా కొన్ని ఇలా ఉంటాయని చాలా నేర్చుకున్నాను నేను ఈ సినిమా ద్వారా. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. మీరు నా ఛానల్కి ఫాలో అయ్యారు లైక్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అందుకని ఐ వాంట్ సజెస్ట్ లైక్ వాచ్ దిస్ ఫిలిం, డెఫినెట్గా ఐ థింక్ యూ కెన్ లెర్న్ లాట్ ఫ్రమ్ దిస్ మూవీ అనమాట. సో అది నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. హోప్ లైక్ యూనో మీకు నేను ఎలా అయితే ఈ సినిమా ద్వారా కొన్ని నేర్చుకున్నానో మీరు కూడా అలా నేర్చుకోగలుగుతారు అనుకుంటున్నాను, అంటే ఆ సీన్స్ కానీ ఇవి కానీ అబ్జర్వ్ చేస్తే.
బట్ మీకు ఏదైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ సీన్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ అలాంటివి కావాలంటే చెప్పండి. నేను ఐ ట్రై టు డూ లైక్ యూనో వీడియోస్ ఫర్ దిస్, బట్ దర్స్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ సినిమా అనమాట. సో అది నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది. అంతేనండి ఈ వీడియోలో. ఇంకొక వీడియో ఇలాంటిదైనా సినిమా ఉన్నా కూడా నాకు నచ్చిన నేను నేర్చుకున్నా కూడా ఇలాంటివి చెప్తుంటాను. స్పెషల్గా నిన్న కొన్ని కొంతమంది రిక్వెస్ట్ చేశారు, అదే స్టోరీ డెవలప్మెంట్ ఎట్లా వేసుకోవాలి, సినాప్సిస్ ఎట్లా రాసుకోవాలి అనేది అడిగారు. సో అవి చేసి పెట్టాను. ఇంకొక అతను స్క్రీన్ ప్లే గురించి అడిగాడు. స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అండి, లైక్ యూనో దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ లైక్ యూనో. నాకు ఒక పర్టికులర్ అంటే ఒక జస్ట్ ఏదో సింపుల్గా రాయడం అనేది కాదు, లైక్ యూనో ఇట్ పుట్స్ ఒక సినిమాకి అదే మెయిన్ అన్నమాట. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ రైట్ కాంటెంట్ అనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కరెక్ట్గా చెప్పడానికి ఒక కాంటెంట్ చూస్తున్నాను, దాని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. కొంచెం డిలే అవుతుంది బట్ ఐ విల్ డూ ఇట్ రైట్ వే. లైక్ యూనో అది మామూలుగా లైన్ అంటే ఒక హెడర్స్ ఎట్లా రాసుకోవాలి, యాక్షన్స్ ఎట్లా రాసుకోవాలి, డైలాగ్స్ ఎట్లా రాసుకోవాలి, చాలా వీడియోస్ ఉన్నాయి, యూ కెన్ వాచ్ దట్. బట్ నేనేంటంటే ఒక స్క్రీన్ ప్లే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి. అది ఎందుకు అనేది ఆ డీటెయిల్స్ మీకు స్పెసిఫిక్గా చెప్తాను నేను, బట్ ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. సో బట్ యా స్టే ట్యూన్డ్, లైక్ డెఫినెట్లీ నేను ఈ కపుల్ ఆఫ్ వీక్స్లలో అది చేసి పెడతాను నేను మీకు వీడియో. ఓకే అంతేనండి ఈ వీడియోలో. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, బాయ్.